మళ్ళీ వచ్చాం మల్లంపేటకి. చాలా బాగుంది. ఎందుకు మల్లంపేటకి మళ్ళీ మళ్ళీ వస్తామని మా ఆడియన్స్ అడుగుతున్నారు. అరే ఏం చెప్పాలండి, అందగత్తులు అంటే మా మల్లంపేటనే, ఎనర్జీ అంటే మల్లంపేటనే. అసలు చూడండి ఇక్కడ ఆడవాళ్ళు మేకప్ ఒక్క లేయర్ కాదు, నాలుగైదు లేయర్లు వేసుకుంటాం. అసలు ఎంత ఎండు ఉన్నా ఆ మేకప్ కరగదు, అంటే క్వాలిటీ మేకప్ వేసుకుంటారు. ఎంత అందంగా ఉన్నారో. మళ్ళీ ఇంకో ఎనర్జెటిక్ ఎపిసోడ్ రెడీగా ఉంది. అయితే మన ఫస్ట్ రోల్ మా పార్టిసిపెంట్స్ కూడా రెడీగా ఉన్నారు. లెట్స్ వెల్కమ్ దెం. ఏ కళ్ళ జోడు కాలేజీ పాప జోడు ఎల్ల రెడ్డి కూడ కడ ఆఫీసుడు ఎర్ర రోజా పువ్వు చేతి కిచ్చి జోడు అందరి ముందు ఐ లవ్ యు చెప్పి జోడు అరే పడి తెల్ల ఇల్ల పడతది లేకపోతే తిడతది పోతే ఇచ్చదు పోతది అది పోతే ఇంకోతొస్తది. మేడం మీ పేరు? రవి అస్తం ఇచ్చాక వస్తుంది రాత్రి. నా పేరు గాయత్రి. గాయత్రి గారు ఏం చేస్తుంటారు? సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. పిల్ల ఎన్ని సంవత్సరాలు? సింగిల్. ఇంకా సింగిల్? ఎంజాయ్ చేస్తున్నారు లైఫ్. నాకు సింగిల్స్ ని చూస్తే ఎక్కడ లేని మంట అండి. అంటే మీ అమ్మ మీరే హ్యాపీగా ఉండరు, ఇంకా మా జీవితంలో ఏం మిగలేదు అన్నట్టు. బట్ ఏంటంటే ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ప్రస్తుతానికి అయితే సింగిల్ గా ఉన్నాం అనుకుంటున్నా. హ్యాపీ ఎంజాయ్ చేస్తున్నారు లైఫ్. ఇంకా ఫ్యూచర్ గురించి ఎందుకు టెన్షన్? వెరీ గుడ్. వాళ్ళు యాస్టిక్ తెప్పారండి. ఒకడు సడన్ గా లేస్తాడు క్లాస్ మొదలు టాయిలెట్ అంటాడు, ఒకడు ఆడక పరిగెడుతుంటాడు, ఒకడు ఒకడు జుట్టు లాగుతుంటాడు. ఇట్లా ఎలా బ్యాలెన్స్ చేస్తారు అవన్నీ? ఎందుకంటే ఇంట్లో టెన్షన్లు, ఆడ కూడా టెన్షన్లు, ఎలా బ్యాలెన్స్ చేస్తారు అవన్నీ? చాక్లెట్ బిస్కెట్ అంటే కూల్ అయిపోతారు. చాక్లెట్లు బిస్కెట్లు అంటే కూల్ అవుతారా? అమ్మ మీ పేరు? పాటలో ఉంటుంది శృతి, ఇక్కడికి వచ్చింది ఈ శృతి. ఈ శృతి. శృతి గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. అమ్మ వచ్చిన ఏం? ప్రణాళిక. ప్రణాళిక గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. ఓకే. అమ్మ మీ పేరు? బాహుబలిలో శివగామి రమ్యకృష్ణ. అయితే ఈ షోలో శివగామి రమ్యకృష్ణ. వావ్, రమ్యకృష్ణ మీ పేరు? వెరీ నైస్. రమ్యకృష్ణ గారు అంటే మనకు గుర్తొచ్చేది ఆ పవర్ఫుల్ యాక్టింగ్. నరసింహ చూసారా? మా కోసం ఒక్కసారి మేము నరసింహ మ్యూజిక్ వేస్తాము. ఏం లేదు, ఆ పొగరుతో నా వాక్ ఉంటుంది చూడండి. ఉట్టి రమ్యకృష్ణ గారికే సొంతం, కానీ మీరు ఆవిడ పేరు పెట్టుకున్నారు కాబట్టి ఆ పొగరు వాక్ అంటే ఫేస్ లో నాకంటే అందగత్తి ప్రపంచంలో లేదు అని ప్రతి అమ్మాయి అనుకుంటారు కదా, మీరు కూడా అనుకుంటారు కదా. సో అలా ఆ పొగరుతోని మీ ఆయన ఎదురుకున్నాడు, ఆయన ఎదురుగా నడుస్తున్నాడు. రెడీ? కెన్ వి హ్యావ్ నరసింహ రమ్యకృష్ణ గారి మ్యూజిక్ ప్లీజ్. సూపర్ అండి, వెరీ గుడ్. రమ్యకృష్ణ గారిని గుర్తు చేశారు. మేడం మీ పేరు? నా పేరు భార్గవి. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. మీకు కూడా ఉంటదా నేనే అందగత్తి అని పోరు? అందరిలో ఉండాలి కొద్దిగా. అస్సలు లేదా? లేదు, అస్సలు లేదా. ఓకే, రమ్యకృష్ణ గారు ఒకటే సింగిల్ పీస్. సో ఇటు ముగ్గురు ఇటు ముగ్గురు ఉన్నారు. ఫస్ట్ రౌండ్ కావాల్సిన సామాన్లు పట్టండి రా. సో మన ఫస్ట్ రౌండ్ లో మా డ్రాయింగ్ బోర్డ్ రెడీగా ఉంది. సో టీమ్ లో ముగ్గురు ఉన్నారు. సినిమా పేరు అని చెప్తా, పాట అని చెప్తా, డైలాగ్ అని చెప్తా, అది డ్రా చేయాలి. మిగతా మీ టీమ్ లో ఇద్దరికి గెస్ట్ చేయాలి, గెస్ట్ చేయించాలి అనమాట. వాళ్ళు కరెక్ట్ గా గెస్ట్ చేస్తే పాయింట్లు వస్తాయి. అలా ఎవరికైతే ఎక్కువ పాయింట్లు వస్తే వాళ్ళు విన్నర్. రమ్యక టీమ్ ఎవరు వస్తారు ఫస్ట్ డ్రా చేయడానికి? రాక్క మీరిద్దరు అటు వెళ్ళండి, మీ ముగ్గురు నా పొజిషన్ కి వచ్చేయండి. ముందుగా నేను మీకు ఇచ్చేది ఒక సినిమా టైటిల్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. మీరు సైలెంట్ గా ఉండండి, నో యాక్షన్స్. యా, చూడండి, అదొక సినిమా పేరు.
ఏదో సైంటిస్ట్ ఏదో కనిపెడుతున్నాడు చూస్తున్నాడు చూస్తున్నారు. క్లూ ఇస్తున్నాను, ఈ సినిమాలో హీరో ది గ్రేట్ కమీడియన్ ఆలీ గారు. రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇప్పుడు మీకు ఒక సినిమా పాట. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. నేను ఆటో వాణి, ఆటో వాణి, దిగి నుంచి దిగి వచ్చా కాదు, రజనీకాంత్. ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ టైమ్ అప్. అమ్మ చెప్పండి, గెస్ట్ చేస్తే చేయలేరా పాట, గెస్ చేయలేరా? సరే నువ్వు ఒక్కసారి ఆ పాట చెప్పే ముందు, సరే ఆ పాట అయితే క్లూ ఇస్తున్నా, రజనీకాంత్ గారి పాట. ఈ రజనీకాంత్ గారితో పాటు శ్రియా ఉంటది పాట, పాటలకు వాడాలి నువ్వు, భజన వాడుతున్నావు. దట్స్ రైట్ సాంగ్. సామెత, ఇదొక సామెత. వెరీ గుడ్, అది క్రియేటివిటీ అంటే. జన్మలు చెప్పలేదు మీరు చెప్తున్నారు కదా. మీకు మాట చెప్తున్నా, ఈ జన్మలో చెప్పలేదు. త్రీ టూ వన్ టైమ్ అప్. ఇది దించి చూడండి, దీనికి మా సామెతకి సంబంధం లేదు అసలు. ఓ తొంగి తొంగి చూసిన వచ్చే ఇప్పుడు క్లూ, క్లూ ప్లీజ్. క్లూ ఇవ్వాలి, ఇంకా డౌట్ లేదు. నమ్మించి మోసం చేసిన వాళ్ళకి తడిగుడ్డతో గొంతు కోసేయడం. రైట్ ఆన్సర్. మీకు 2 పాయింట్స్ వచ్చినాయి ఈ రౌండ్ లో. మీరు ఆడకుండా ఇప్పుడు ఒక్క పాయింట్ కూడా రాలేదు, ఎందుకంటే రైట్ ఆన్సర్ ఒకటి చెప్పారు కదా, కాబట్టి ఒకటి గుర్తుందో లేదా అని చూసా. మీకు ఒకటి, మీకు 2. ఇప్పుడు వీలు ఆడతారు, పాస్ అయితే మీరు చెప్పొచ్చు. ఇటువంటి ఫస్ట్ ఇస్తున్న నేను సినిమా పేరు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్. ఇప్పుడు సినిమా పాట. Your time starts now. Very good. అది చూస్తే చెప్పలేదు. హృదయం ఎక్కడున్నది, హృదయం ఎక్కడున్నది. టీమే చూడు, ఎంఏ హుస్సేన్ లాగా దిస్తుంది. 10, 9, 8, 7, 6. గుండెల్లో ఏముందో. నేను ఇట్లా వదిలేస్తే మీరు ప్రపంచంలో ఉన్న సినిమా పాటలు అన్ని వాడినా మీరు కరెక్ట్ ఆన్సర్ వాడలేరు.
ఇది ఎవరిదైనా పుట్టినరోజు అయితే మనం వాడుకుంటాం. చెప్పిందా? అహో అరే ఒక మనసు ఏమిటి క్లియర్ గా నాకు అర్థం కాలే మీరు ఏమంటున్నారు. నోరు విప్పకూడదు అని క్లియర్ గా చెప్పిన తర్వాత నోరు విప్పింది కాబట్టి రవి గారు చూడలేదు. రవి గారు రైట్ ఆన్సర్. ఇప్పుడు ఇచ్చేది సామెత, మీకు 3 పాయింట్స్, మీకు 2 పాయింట్స్. ఇది ఖచ్చితంగా మీరు చెప్తే విన్నర్స్, పాస్ అయింది వీళ్ళు చెప్పారంటే డ్రా అవుద్ది. సామెత ఏంటంటే చెవి కొమ్ము. 5 4 3 2 1 ముందున్న కొమ్ముల కన్నా ఎనుకున్న చెవులు వాడి. అది రైట్ ఆన్సర్. సో మొత్తానికి ఈ 3 పాయింట్స్ ఇక్కడ, 3 పాయింట్స్ అక్కడ కాబట్టి డ్రా అయిపోయింది. ఏం చేద్దాం తెలుసుకుందాం. వచ్చేయండి ఇద్దరికి 3-3 వచ్చింది కాబట్టి టై బ్రేకర్. కాయిన్ ఉంది, హెడ్స్ ఆర్ టెయిల్స్. మీరు ఫస్ట్ ఆర్డర్ కాబట్టి హెడ్స్ ఆర్ టెయిల్స్. మల్లంపేటలో ఉన్నాం, సెకండ్ రౌండ్ ఆడాలి. సెలెక్ట్ అవ్వాలి అని అంటే బాగా సిగ్గుపడాలి, ఓవర్ గా సిగ్గుపడాలి. పెళ్లి చూపుల్లో సిగ్గుపడతారు చూడండి, ఓవర్ గా సిగ్గుపడాలి. ఓకే, ఎవరైతే బాగా సిగ్గుపడతారో వాళ్ళని లోపలికి పిలిచేస్తాను. మ్యూజిక్. మేడం మీ పేరు? నా పేరు శైలజ. ఏం చేస్తారు? హౌస్ వైఫ్. నా పేరు సంధ్య. హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఈ మాసంలో వస్తుంది రంజాన్, రవి షోకి వచ్చింది జానుశ్రీ. నా పేరు పూజ, హౌస్ వైఫ్. పూజ, హౌస్ వైఫ్. స్వతంత్ర యోధుల కాంక్ష, ఈ షోకి వచ్చింది దీక్ష. ఓకే, 5 ఉన్నారు కాబట్టి మనం లోనా బయట అనే గేమ్ ఆడుతున్నాం అన్నమాట మీ 5తో. ఓకే, అరే తీసుకురండి రా. ఇప్పుడు లోనా బయట మనం ఆడాలి అని అంటే నేను బయట అన్నప్పుడు బయటకు రావాలి. అది ఎలా వస్తారు? 2 కాళ్ళతో జంప్ చేసి బయటకు వస్తారు. లోనా అన్నప్పుడు లోపలనే జంప్ చేయాలి, లోపలనే జంప్ చేయాలి. లోనా అన్నప్పుడు బయట అన్నప్పుడు బయటకు వచ్చి జంప్ చేయాలి. సిట్ అంటాను కూర్చో అని, స్టాండ్ అంటాను నిల్చోవాలి, హాఫ్ సిట్ అంటాను హాఫ్ సిట్ చేయాలి, రౌండ్ అంటాను రౌండ్ గా తిరగాలి, రన్ అంటాను అక్కడ వరకు వెళ్ళి అక్కడ టచ్ చేసి ఫాస్ట్ గా వెనక్కి రావాలి. ఈ కమాండ్స్ అన్ని పాటిస్తూ ఉండాలి. ఎవరైతే కమాండ్స్ మెల్లగా పాటిస్తారో, రాంగ్ చేస్తారో, ఈ నుంచి ఎలిమినేట్ అవుతా ఉంటారు. లెట్స్ స్టార్ట్. లోనా బయట, లోనా బయట, బయట. బయట అని అన్న, అర్థమైందా? సారీ గట్టిగా చెప్పండి, మైక్ లో చెప్పండి. సారీ మైక్ తీసుకోండి. సారీ తప్పైంది, ఇంకోసారి తప్పు చేయను. 5 టైమ్స్ చెప్పాలి. సారీ తప్పైంది, ఇంకొకసారి చెయ్యను. సారీ సారీ తప్పైంది, ఇంకొకసారి చెయ్యను. సారీ తప్పైంది, ఇంకొకసారి చెయ్యను. ఎవరికేండి? అయ్యా సారీ 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 సారీ, అయ్యా సారీ 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 సారీ, సారీ తప్పైంది, ఇంకొకసారి చెయ్యను. ఏం పోకరా అయ్యా, అందుకే ఏమైంది? సారీ తప్పైంది, ఇంకొకసారి చెయ్యను. ఓకే, లాస్ట్ తప్పు ఎనికెళ్ళండి. లోనా రెడీ, ఇక్కడ నుంచి చిన్న మిస్టేక్ కూడా అవుట్. ఓకే, నో అదర్ ఛాన్సెస్. లోనా బయట, లోనా సిక్, స్టాండ్, జంప్, రౌండ్, 5 రౌండ్స్. 1 సిక్, హాఫ్ సిక్,
చూద్దాం ఎంతసేపు ఎవరు ఎవరు ఇంట్లో ఎవరు పప్పుచారు చేశారు చేయొద్దండి. ఇంట్లో ఎవరు ఈరోజు పప్పుచారు వండారు? హాఫ్ సీట్, హాఫ్ సీట్. అమ్మ హాఫ్ సీట్ లో బ్యాక్ స్ట్రైట్ ఉంటది. స్టాండ్, జంప్, బయట లోన, బయట లోన, బయట లోన, బయట బయట. బయట అన్న. స్టాండ్, జంప్ 5 టైమ్స్. 1, 2, 3, 4, 5. 10 రౌండ్స్. 1. ఎవరు లాస్ట్ వెళ్ళారు? నాకు తెలిసి నువ్వే అనుకుంటా. లాస్ట్ ఛాన్స్. బయట లోన, బయట బయట. మీరే చాలా కాన్ఫిడెంట్ గా ఆడుతున్నారు. మీరే లాస్ట్ వరకు ఉంటారేమో అనుకున్నాను. ముందుకు రండి. రౌండ్ అనేసరికి చక్కర వచ్చిందా? నో ప్రాబ్లం. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పార్టిసిపేటింగ్. 500 రూపీస్. ఇప్పుడు మీ నలుగురితో ఆడుతున్నాము. జాగ్రత్తగా ఆడండి. సిట్, స్టాండ్, హాఫ్ సిట్. హాఫ్ సిట్ లో లోనా. గలీజ్. హాఫ్ సిట్ లో బయట. హాఫ్ సిట్ లో లోనా. గలీజ్. హాఫ్ సిట్ లో లోనా. అంతగంట తర్వాత మూవ్ అయిన 600 రూపీస్. కంగ్రాచులేషన్. బయట లోనా, బయట రౌండ్, బయట లోనా, బయట లోనా, లోనా, లోనా అక్క. అలా లాస్ట్ వరకు వచ్చారు. వెరీ గుడ్, నో ప్రాబ్లం. కంగ్రాచులేషన్. 800 రూపీస్. అండ్ మీ ఇద్దరు ఉన్నారు కాబట్టి లోనా బయటకి ఫుల్ స్టాప్ పెట్టి బెలూన్ తీసుకురండి రా. ఇద్దరి కాళ్ళకి బెలూన్లు కట్టాం. మీరు ఆమె బెలూన్ పగల కొట్టాలా, మీరు ఈవిడ బెలూన్ పగల కొట్టాలా, కానీ చేతులు వాడకుండా. 3, 2, 1, గో. ఎట్లుందంటే నీ చేతిలో కత్తి తీసుకొని పొడుగాను పోయి నువ్వు ఆగచ్చు కదా గేమ్ ఎలా ఆడాలో. ఆమె పక్కన పెట్టి బాలు నీ ఎత్తుకుంటుంది పెరుగుడమ్మ. అప్పుడప్పుడు ఇగో ఈ తెలివి వాడాలి. సంకలో పిల్లిని పెట్టుకుని ఎక్కడో ఎత్తుకుందాం మనం. ఇక్కడే ఉంటది. కంగ్రాచులేషన్. వేయకపోవడమే బెటర్ అమ్మా. 1500 రూపీస్. నేను ఈ డాన్స్ ఎక్కడ చూడలేదమ్మా. జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిందమ్మా. మలంపేటలో 3rd రౌండ్. నేను ఆడాలంటే బాగా డాన్స్ చేయాలి. బాగా డాన్స్ చేయండి, లోపలికి పిలిచేస్తా. మ్యూజిక్. సో గేమ్ ఏంటంటే ఈ ప్లాన్ కి రెండు దిక్కులా 6 గ్లాసులు పెట్టాం. వెనకాల నుంచి చూడకుండా ఆవిడ బాల్ వేస్తూ ఉంటది. మీరు దీని మీద బ్యాలెన్స్ చేసి ఈ గ్లాస్ లో కలెక్ట్ చేయాలి. ఏ టీమ్ అయితే ఎక్కువ బాల్స్ కలెక్ట్ చేస్తూ గ్లాస్ లో వాళ్ళు విన్నారు. గాట్ ఇట్? మేడం అటు తిరగండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. నలుగురిలో నలుగురు ఒకడో
నువ్వు కోటి మంది కొబ్బడో ఏ విక్రమార్థ సోదర్రా వీరబట్టు పట్టర్రా ఆటు పోటు దాటర్రా balls in 1 minute, not a bad one, good. మీరు వేయాలి 5, 5 వేస్తే మీరు గెలిచిపోతారు. టేక్ యువర్ పొజిషన్స్, మీ టార్గెట్ 5 అండ్ యువర్ 1 మినిట్ స్టార్ట్స్ నౌ. Congratulations, 3000 rupees. The job, life and day minimum is down on that. Super episode. Until next time, keep saying adavallu meeku.